మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఒక అరుదైన వినాయక ఆలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ దేవాలయంలో 130 ఏళ్లగా నిర్విరామంగా అఖండ దీపం వెలుగుతూనే ఉంది అవును మీరు వింటుంది అక్షరాల నిజం ఆ అద్భుత వినాయక ఆలయం ఎక్కడ ఉందో ఆ ఆలయ మహిమ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లంబోదరుడు విఘ్నేశ్వరుడు ఏకదంతుడు గణపతి ఇలా పార్వతి తనయుడికి మొత్తం 32 పేర్లు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి ఏ పేరుతో పూజించినా సర్వ విఘ్నాలు తొలగించి సకల శుభాలు కలగటంలో గణపయ్య దీవిస్తాడు ఏ పూజైనా ఏ శుభకార్యమైనా విఘ్నాలు తొలగాలని తొలి పూజ విఘ్నేశ్వరుని పూజిస్తారు అటువంటి గణపయ్య గుడిలేని ఊరు ప్రాంతం ఉండదు తెలుగువారు శివరాత్రికి పంచరామాలు ఎలా దర్శించుకుంటారు అలానే మహారాష్ట్రలో హిందువులు అష్టవినాయక యాత్రను చేస్తారు అష్టవినాయక క్షేత్రాలను ఒక వరుస క్రమంలో దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఈ మొత్తం అష్టవినాయక క్షేత్రాలను దర్శించాలంటే 654 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి ఈ అష్టవినాయక క్షేత్రాలలో ఒకటి వరద వినాయకుడిగా భక్తులతో పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడి విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది గణపయ్య తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది ఈ ఆలయాన్ని రామ్జీ మహదేవ్ బివాల్కర్ 1725 ఏడీలో కట్టించారు ఈ దేవాలయానికి ఆనుకొని ఉన్న సరస్సులో గణేశుడి విగ్రహం బయటపడినట్లు స్థల పురాణం చెప్తుంది ఇక వినాయకుడు స్వయంభూగా వెలసి వరద వినాయకుడిగా భక్తుల కోరికలను తీర్చుతున్నాడు ఈ వరద వినాయకుని దేవాలయం పూణే నుండి 146 కిలోమీటర్ల దూరంలో మహాడ్ గ్రామం కాలాపూర్ తాలూకా రాజ్గఢ్ జిల్లాలో ఉంది ఇక్కడ దేవాలయంలో 130 సంవత్సరాలుగా అఖండ దీపం వెలుగుతూనే ఉంది దేవాలయ గర్భగుడిలో దీపం గత 1892 సంవత్సరం నుండి వెలుగుతూనే ఉందని స్థల పురాణం చెప్తుంది ఇది ఆ విఘ్నేశ్వరుడి మహిమ అని అక్కడ భక్తులు నమ్ముతారు ఈ అఖండ దీపాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు ఇది స్వయంగా ఆ గణపతి భక్తులకు ఇచ్చిన వరం అని స్థల పురాణం చెప్తుంది స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని పాలించే రుక్మాంగదుడు అనే మహారాజు వాచక్నవి అనే ఋషిని దర్శించుకోవటానికి వచ్చాడట రాజ వైభోగాన్ని కల్లారా చూసిన ఋషి భార్య ముకుంద అతనిపై మనసు పడింది తన మనసులోని మాటను రాజుతో చెప్పింది ముకుంద దానికి రాజు అంగీకరించలేదు కానీ మాయలమారి ఇంద్రుడు మాత్రం రాజు రుక్మాంగదుడి రూపంలో వచ్చాడు వద్దని వెళ్ళిపోయిన రాజు తిరిగి వచ్చేసరికి ముకుంద ఎంతో ఆనందించింది ఆ విధంగా ముకుంద రుక్మాంగదుడని భావించి ఇంద్రుడితో ఆ రోజు రాత్రి గడిపింది వారి కలయికకు ఫలితంగా గృష్టమధుడు అనే మగపిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడు పెద్దయ్యాక తన పుట్టుక రహస్యాన్ని తెలుసుకున్నాడు అలా తన తల్లి చేసిన పాపంతో పాటు అందరి పాపాలు పోవాలని వినాయకుణ్ణి ప్రార్థించగా అతని భక్తికి మెచ్చిన లంబోదరుడు ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి గృష్టమధుడు ఇలా కోరుకున్నాడు స్వామి నాకు ఏమీ అక్కర్లేదు నువ్వు ఎక్కడే స్వయంభూగా వెలవాలి నిన్ను దర్శించే భక్తుల పాపాలు తొలగించాలని కోరాడు అలా గణపయ్య అక్కడే స్వయంభూగా వెలసి భక్తుల పూజలు అందుకుంటున్నాడు భక్తుల పాపాలు తొలగిస్తున్నాడు ఈ స్వామివారి దేవాలయం గర్భగుడిలో అఖండ దీపం గత 1892 సంవత్సరం నుండి వెలుగుతుందని స్థానికులు చెప్తున్నారు అంటే సుమారుగా 130 ఏళ్లగా ఈ అఖండ దీపం వెలుగుతూనే ఉంది ఈ వరద వినాయకుడు భక్తుల ఈతి బాధలు తీర్చి సకల శుభాలు కలిగిస్తాడు ఈ ఆలయంలో దాదాపు 130 ఏళ్లగా వెలుగుతున్న ఈ అఖండ దీపం ఓ ప్రత్యేక ఆకర్షణ ఈ దీపాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వారి సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం అత్యంత మహిమ కలిగిన ఈ వరద వినాయక దేవాలయాన్ని మూలవిరాట్ను ప్రత్యక్షంగా చూడకపోయినా ఇలా చూసినా కోటి జన్మల పుణ్యమే